విజయనగరం జిల్లా శృంగవరపు కోట పంచాయతీరాజ్ కార్యాలయంలో మండల పరిషత్ ఎన్నికల ఉప మండలాధ్యక్షురాలు ఇందుకూరి సుబ్బలక్ష్మిని శృంగవరపు కోట బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరపున ఘనంగా సన్మానం చేశారు. గతంలో ఇదే కోర్టు ద్వారా వెటరన్స్ గేమ్స్ లో నేషనల్ స్థాయిలో ఆడిన సుబ్బలక్ష్మికి సన్మానం చేస్తున్నామన్నారు నిర్వాహకులు. అనంతరం ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ శృంగవరపు కోటలో ప్రధానంగా ఆటల అభివృద్దికి తమ వంతు సహకారం అందిస్తామని, ముఖ్యంగా ఇండోర్ క్రీడా మైదానం, ప్రభుత్వం క్రీడా మైదానం అభివృద్దికి తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ఏం బాగుంది అనుకోండి, చాలా సంతోషం. ఒక విషయం ఏంటంటే రాజకీయాల్లోకి డైరెక్ట్గా రాకపోయినా మా అందరికంటే రాజకీయంలో ఎక్కువ తిరిగేది ఆవిడే. మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా నాతో పాటు ఏ ఎలక్షన్లో నుంచున్నా దేనికైనా కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉండండి, ఎంపీ ఎలక్షన్లో ఉండండి, గ్రామ గ్రామాలు తిరిగి ఈ నియోజకవర్గంలో ఉన్న ఎక్కువ ఓటర్లు కలిసింది నాకంటే ఆవిడే. ఆవిడ డైరెక్ట్గా పాలిటిక్స్లో రావడం నిజంగా చాలా సంతోషం, ఎందుకంటే నాకు కొంచెం బడ్జెట్ తగ్గుతుంది. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక లేడీగా అట్లా ఫ్యామిలీని అవునండి, మొన్నటి దాకా స్కూల్ అవునండి. మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముందుగా నేను గెలిచిన ఆ రోజే విజయోత్సవం అవుతుంటేనే అన్నారు, అమ్మ ఫస్ట్ మన కార్యక్రమం మన దగ్గర చేసుకోవాలి అనగానే నేను అనుకున్నాను మెట్టింటి విజయం పుట్టింటిలో సెలబ్రేషన్ చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా నన్ను ఆడబిడ్డగా భావించి ఈ అవకాశం ఇచ్చారు. ఇదే అభిమానం ఎప్పుడూ మీలో నేను చూస్తూ ఉంటాను. తప్పకుండా నేను ఇంకా అభిమానాన్ని సంపాదించుకుంటానని, మీ అందరి సహాయ సహకారాలతోనే ముందుకెళ్తానని, మరి మా కుటుంబం మీద అభిమానం ప్రతి ఒక్కరి మాటల్లో విన్నాం మనందరం కూడా. తప్పకుండా మీ అభిమానం వల్లే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఏమున్నా లేకపోయినా మేము నవ్వుతూ నలుగురిలో ఒక గౌరవంగా ఉన్నామంటే దాని అందరికీ కారణం మీ అందరి అభిమానమే. తప్పకుండా మేము కోరుకునేది కూడా అదే, ఆస్తులు కాదు, ఈ గౌరవాన్నే కోరుకుంటున్నాం. తప్పకుండా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.